పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క, నిన్ను కూడా ఇలాగే నమ్మించాను. కానీ ఎన్ని సాధించినా ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ. అక్కడ అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. ఎన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు, కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా అన్నయ్యకైనా తండ్రికైనా నరకం అని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్త మామల్ని అమ్మ నాన్నలుగా, బావమరదల్ని అన్నదమ్ములుగా, మరదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుంటాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంకేం ఆలోచించకరా, పడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా. నన్ను క్షమించండి బావగారు, నా కూతుర్ని పెళ్లి చేసి పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలని నేను అనుకున్నాను. కానీ తనని పంపించే ఇంట్లో అవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తను పట్టుకునే చేతులు అవన్నీ ఉంటే చాలని రుజువు చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. వాణ్ణి బాధ పెట్టి వాడికి అన్యాయం చేసి జీవితాంత ఆ బాధను నేను తట్టుకోలేను. ప్లీజ్. నేను కూడా ఈ సంబంధం ఇంతవరకు వచ్చి ఆగిపోయిందంటే తట్టుకోలేను. అందరికీ నేనేం చెప్పుకోవాలి, నా కొడుకు ఏం చెప్పాలి? రెండు నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అంటే ఆలోచించి నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు వచ్చేసిన తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించడం మొదలుపెట్టాను.